फिर्याद टी कांग्रेस ताजा रो शा फिर्याद वीर पैने फोन टैपिंग टी न्यूस नमस्ते पै वाल मूडे निबंधन वर्तीचा ఈన చేసింది ఏందన్న నిన్న కాంగ్రెస్ టీ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ షాక్ ఇచ్చి సిఈసి కూడా నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన టీ కాంగ్రెస్ నేతలు కూడా సంబంధించినటువంటి ఎవరైతే అధికారుల మీద ఉన్నారో వాళ్ళ అధికారుల మీద కూడా నిన్న ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ టీ కాంగ్రెస్ అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరుస షాకులు వస్తున్నాయి. ఈసీ తెలంగాణలో ఫిర్యాదు చేసిన సమయంలో ఐఏఎస్ అధికారులపై ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ చేశారు. దీనిపై విచారణ జరిపిన ఈసీ నలుగురు ఐఏఎస్ ఇంకా ఐపీఎస్లను ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఇది బీఆర్ఎస్ మొదటి షాక్. తాజాగా రెండో తాజాగా టీ కాంగ్రెస్ ప్రతినిధులు మరోమారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ బుధవారం కలిశారు. తెలంగాణలో కొంతమంది అధికారులను తమ సొంత పార్టీగా బీఆర్ఎస్ నాయకులు వాడుకుంటుందని ఫిర్యాదు చేశారు. టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీ ప్రధాన కార్యదర్శి జయరాం, రమేష్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్, రాష్ట్ర వేరల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క్, భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ని కలిసి తెలంగాణలో ఇక ఈ అధికారులు మార్చాలని కూడా చెప్పారు. అధికారులు ఎవరు ఎలాంటి అధికారులు ఉన్నారో అధికారులను కూడా మార్చాలని కూడా ప్రధాన వార్త జయమీ దినపత్రికలో ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఆ అధికారులకు సంబంధించిన అంశాన్ని కూడా స్పష్టంగా ఎవరి మీద ఏముంది ఏ విధంగా ఉన్నటువంటి వార్తను కూడా చూసినాం. అధికార బీఆర్ఎస్ అక్రమాలకు సంబంధించి ఫిర్యాదు చేశారు. పలువురు అధికారుల పేర్లను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వారు ఎలా అధికార పార్టీకి అనుగుణంగా ఉన్నారో ఆదరితో సహా వివరించారు. ఫిర్యాదు చేసింది వీరిపైన సీసీకి ఫిర్యాదు అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డీజీపీ అంజన్ కుమార్, సైబర్బాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, రిటైర్డ్ ఆఫీసర్ వేణుగోపాలరావు, నరసింహరావు, భుజంగారావు, జగన్మోహన్ రావును బీఆర్ఎస్ తమ సొంత పార్టీ నాయకులుగా వాడుకుంటుందని, రాష్ట్రాల్లో పారదర్శకత లోపించిందని ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పిన నేపథ్యం ఉంటుంది. ఫోన్ల ట్యాపింగ్పై సిట్ ఇంటెలిజెన్స్ అధికారులతో ప్రతిపక్షాలపై నిఘా పెడుతూ టెలిఫోన్లను ట్యాపింగ్ను సమాచారం రేవంత్ వారందరూ కేసీఆర్ ప్రైవేట్ సైనికులుగా ఉన్నారు. సీఎంఓలో అరవింద్ కుమార్, సోమేష్ కుమార్, స్మిత సబర్వాల్, రాజశేఖర్ వీరందరూ బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణకు పర్యవేక్షిస్తున్నారని, దీర్ఘకాలంగా పదవులో కొనసాగుతున్న వారిపై దృష్టి పెట్టాలని ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా ఉంది. రెండవ వార్త ఈ టీవీస్ నమస్తే తెలంగాణపై రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు సొంత న్యూస్ ఛానళ్లు దినపత్రికలు ఉన్నాయని అధికార పార్టీకి చెందిన పత్రిక నమస్తే తెలంగాణ న్యూస్ ఛానల్ టీ న్యూస్లో వారికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే చూపిస్తాయని తెలిపారు. ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ప్రసారం చేస్తున్నామని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎన్నికలు వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల అవినీతి మాయంగా మారాయని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాళ్ళకు మూడేళ్ళ నిబంధన వర్తించదా, ఇదిర ఉండే ఎన్నికల కమిషన్ ఈ మేరకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులోనూ తమకు అనుకూలమైన ఐపీఎస్ ఐఏఎస్లను పోస్టింగ్ ఇప్పించారు. అయితే భారీగా బదులు చేసిన సీఎంఓలో పనిచేసే ఒక్క ఐఏఎస్ కానీ ఒక్క ఐపీఎస్ కానీ మార్చలేదు. దీంతో ఈసీ నిబంధనలు సీఎంఓలో పనిచేసే అధికారులకు వర్తించవా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ బిర్యా నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్న ప్రధాన వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఈ ఉన్నటువంటి జయమీ దినపత్రిక ప్రధాన వార్తల సారాంశం మీకు స్పష్టం చెప్పడం జరిగింది.